యెహోషువ 3వ అధ్యాయం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరును షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందస్సును యాజకులైన లేవీయులు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరుల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీకింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. గనుక ఆ మందస్సమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనుటని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసమును ఎత్తిపట్టుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయిండినట్లు నీకును తోడయిందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల దరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించు. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోతున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, కిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని, ఇశ్రాయేలీల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి 6 నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద కుర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయేవారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి 6 నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు 6 నవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య 6 నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ 6 నేల మీద దాటుచూ వచ్చిరి.